తెలంగాణలో వరద నష్టం దాదాపు 5438 కోట్లని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వరద నష్టాన్ని పరిశీలించిన శివరాజ్ సింగ్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు సీఎం. వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. పంట నష్టం కూడా తీవ్రంగా ఉందని, పొలాలు రాళ్లు ఇసుక మేటలతో నిండిపోయాయన్నారు. మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పరిస్థితిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తాత్కాలిక మరమ్మతుల కోసం తక్షణ సాయం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు ముఖ్యమంత్రి. శాశ్వత పునరుద్ధరణ పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలన్నారు రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కి ఎలా సాయం అందిస్తారో అలాగే తెలంగాణకు సాయం అందించాలని కోరారు రేవంత్ రెడ్డి.